కొంచెం విషయం చెప్తాను.
ఏ వస్తువు మీద ఒకే రకమైనటువంటి కాంతి పడదు కదా. ఒకే కాంతి పడుతుందా? ఇప్పుడు ఈ కాగితం ఉంది, దీని మీద ఒకే కాంతి పడుతుంది. మన ముఖం మీద ఒకే కాంతి పడుతుందా? గడ్డం మీద కాంతి వేరు, ముక్కు దగ్గర కాంతి వేరు, కనుకొలుకుల్లో ఉండే కాంతి వేరు. అర్థమైంది కదా, ఈ రిఫ్లెక్షన్ లైటింగ్ వేరు. అదేవిధంగా మనం ఏ బొమ్మ వేసినా సరే హైలైట్ అని ఒకటి ఉంటుంది, మీడియం టోన్ ఉంటుంది, డార్క్ టోన్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది, షాడో ఉంటుంది. వస్తువు అంటూ ఉంటే, కాంతి అంటూ పడితే దాని యొక్క షాడోని వెనకవైపు చూపించాలి. అర్థమైంది కదా, కాంతి పడే చోట హైలైట్ ఉంటుంది, తర్వాత మీడియం టోన్ ఉంటుంది. ఒక గుండ్రపు వస్తువు తీసుకున్నాం అనుకోండి, హైలైటు, మీడియం టోను, డార్క్ టోను, డెప్త్, దాని యొక్క షాడో, ఈ విధంగా చూపించాలి. మీరు పెన్సిల్ వర్క్ చేసినా, కలర్ వర్క్ చేసినా, ఏది చేసినా సరే ఈ టోన్స్ అన్నింటినీ కూడా మీరు మెయింటైన్ చేయాలి. అర్థమైందా? ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చేయగలిగినటువంటి మంచి కళాకారులు అయితే ఆటోమేటిక్గానే ఇవి వచ్చేస్తాయి. అదేం విడమట్ చెప్పక్కర్ల. యాజ్ ఏ టీచర్గా మరి మీరు మొదట హాయికి కానీ లోయకి కానీ మీరు వెళ్ళారంటే మాత్రం వీటిల్ని తప్పనిసరిగా మీరు దృష్టిలో పెట్టుకుని బొమ్మలు వేయాలి. అర్థమైందా?